ఒలింపిక్స్లో వినేష్ పోగట్కు నిరాశ ఎదురైంది. 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో అనర్హత పడడంతో ఇండియన్ రెజ్లర్స్ అసోసియేషన్ కాస్లో అప్పీల్ చేశారు. వినేష్కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినప్పటికీ వాయిదా వేసింది కాస్. దీంతో ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన కాస్ వినేష్ అప్పీల్ను డిస్మిస్ చేసింది. సిల్వర్ మెడల్ ఇవ్వాలనే వినేష్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, సిల్వర్ మెడల్ ఇవ్వాలని అభ్యర్థించినప్పటికీ అందరూ కూడా కోరుకున్నారు, అభ్యర్థించడమే కాకుండా ప్రజలు కూడా కోరుకున్నారు, అందరూ ఆమెకి ఏదో ఒకటి ఇస్తారని కూడా ముందు అనుకున్నారు, కానీ ఎందుకు ఇలా జరిగింది? కోర్టులో ఈ విధమైన కాస్ట్లో ఎందుకు ఇలా తీర్పు వచ్చింది? స్వామి, ప్యారిస్ ఒలింపిక్స్ లో తన పైన అనర్హత వేయటాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగాట్ వేసినటువంటి పిటిషన్ పైన కొద్దిసేపు క్రితమే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ తీర్పిచ్చింది. నిజానికి ఇది నిన్ననే ఇవ్వాల్సి ఉండింది, కానీ నిన్న కొంత సమయం తీసుకొని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయినప్పటికీ కూడా ఈ రోజే కొద్దిసేపు క్రితమే ఈ తీర్పు ఇచ్చింది. అందరి వాదనలు విన్నటువంటి కాస్ ఈ యొక్క నిర్ణయాన్ని వెల్లడించింది. వినీష్ వ్యవహారం పైన కాస్ 3 సార్లు వరకు కూడా ఈ తీర్పును వాయిదా వేసింది. అయితే భారత్ కు అనుకూలంగా తీర్పు వస్తుంది, వినేష్ కి రజత బతకం దక్కే అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో మొదట అన్ని విజయాలతో కూడా ఫైనల్ కి వినీష్ ఫోగాట్ దూసుకెళ్లారు. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్ 4లో తలబడేందుకు అనర్హురాలిగా ఆమెను ప్రకటించారు. దీంతో యావత్ క్రీడా ప్రపంచం కూడా షాక్ గురైంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, అదేవిధంగా ఇతర క్రీడాకారులు అందరూ కూడా ఆమె పట్ల బాసటగా నిలిచారు. దీన్ని కాస్ట్లో సవాల్ కూడా చేశారు. సీనియర్ న్యాయవాదుల్లో ఎవరైతే ఉన్నారో హరీష్ సాల్వే కూడా వాదనలు వినిపించారు. ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే తమ అభిప్రాయాలను సిద్ధం చేసుకోవడానికి వాటిని కాస్ ముందుంచడానికి చాలా తక్కువ సమయం దొరికింది. కాబట్టి అయినప్పటికీ కూడా కష్టపడి పనిచేసి వినీత్ కోసం పోరాటానికి మేమంతా కూడా సిద్ధమయ్యాం. సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుంది. ఈసారి వారు ఈ తీర్పును 1 కంటే ఎక్కువ సార్లు పొడిగించారు. అయితే నిర్ణయం భారత్ కు అనుకూలంగా వస్తుందని అందరూ కూడా ఆశించారు. కాబట్టి తీర్పు పట్ల అడాక్ ప్యానల్ 24 గంటల పరిమితిని కలిగి ఉంది. దీన్ని బట్టి ఈ అంశం గురించి ప్యానల్ తీవ్రంగా ఆలోచించింది. అయితే దీనికి సంబంధించి న్యాయమూర్తి మహిళ కనుక అయి ఉంటే తమకు కొంత మరింత మంచిగా ఉండేది. కాకపోతే ఈ యొక్క మహిళ కాకుండా అక్కడ వేరే వారు ఉన్నారు. గతంలో తాను కూడా చాలా కేసులు వాదించాయని కూడా హరీష్ సార్లో చెప్పారు. మొత్తానికైతే వినీత్ ఫోగాట్ కు కొంత నిరాశ ఎదురైంది. అయితే ఇక వినీత్ ఫోగాట్ ఈ యొక్క క్యాస్ లో తన తీర్పు వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండాలనుకున్నారు ప్యారిస్ లో. ఈ రోజు ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులంతా కూడా ఢిల్లీకి చేరుతున్నారు. రేపు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా, రెడ్ ఫోర్ట్ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా అందరూ పాల్గొంటున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.